అందరికీ నమస్కారం లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ ఆంగ్ల భాష నేర్చుకుందాం రండి అన్న శీర్షికన నేను చేయబోతున్న వీడియోలకు మీకు స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష గొప్పతనం ఆంగ్ల భాష గొప్పతనం గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది మన మాతృభాష తెలుగు భాష కాబట్టి దాని గొప్పతనాన్ని ఎవరు తీసివేయలేరు కానీ ఉద్యోగ నిమిత్తం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చేయబోయే పనులు మనం మాట్లాడే వ్యక్తులతో చాలా సులభంగా మాట్లాడడానికి ఉపయోగపడే భాష ఇంగ్లీష్ కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అన్నది చాలా ముఖ్యమైన పార్ట్ అయిపోయింది కాబట్టి వేరే రాష్ట్ర వ్యక్తులతో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఉద్యోగ ధర్మ నిమిత్తం ఇది చాలా ఈజీగా మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి ప్రతి చోట ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యత మనకి ప్రతిరోజు కనిపిస్తుంది కాబట్టి ఈ ఇంగ్లీషుని ఒక పట్టు పట్టడం అనేది చాలా మంచి నిర్ణయం అని నా అభిప్రాయం నేను తెలుగు మీడియంలో చదువుకున్న వాడిని నైన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకుని నైన్త్ నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాను ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ దాకా చాలా స్ట్రగుల్ అయ్యాము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కానీ ఒకసారి ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంగ్లీష్ మీడియం దానికి సంబంధించిన లాంగ్వేజ్ ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకునే పద్ధతి చాలా వరకు మారిపోయింది సో నా ఉద్దేశంలో చెప్పాలంటే ఏ మీడియంలో చదువుకోవాలన్న కాన్సెప్టు అనేది ఒక సెంటిమెంటల్ కాన్సెప్ట్ కాబట్టి దాని గురించి చర్చను పెట్టుకోకుండా ది అదర్ టంగ్ను కూడా పట్టుపడదాం రండి మన మదర్ టంగ్ తెలుగు ది అదర్ టంగు చాలా లాంగ్వేజెస్ తెలుగు తప్ప మిగతా లాంగ్వేజెస్ అన్నిటినీ అదర్ టంగ్ అనొచ్చు ఈ అదర్ టంగ్స్ అన్నిటిలో మంచి అదర్ టంగు ఇంగ్లీష్ కాబట్టి నేర్చుకుందాం అసలు ఒక రెండో భాష ఎందుకు నేర్చుకోవాలన్న దాని మీద ఒక చిన్న కథ ఉంది ఒకరోజు ఒక ఎలుకల దండు పొద్దునే వాకింగ్ వెళుతున్నాయి అట అలా వాకింగ్ వెళుతూ ఉండగా చాలా పెద్ద ఫ్యామిలీ వాకింగ్ వెళుతూ ఉండగా ఒక వచ్చి ఎదురుగా నుంచి తెలుసు మీకు మనకు తెలుసు పిల్లికి ఎలుకున్న ఏమిటో సో ముందు వరుసలో ఉన్న ఎలుకలన్న ఆగిపోయింది పిల్లని చూడగానే కానీ వెనక వరుసలో ఎక్కడో ఉన్న ఒక గ్రాండ్ ఫాదర్ ఎలుక బౌ అన్నట కుక్కొచ్చిందేమో నేను భయపడి పిల్లి పారిపోయిందట వెంటనే ముందు వరుసలో ఉన్న ఎలుకలన్నీ వెనక్కి ఎక్కడి నుంచి సౌండ్ వచ్చిందని చూస్తే కుక్క ఎక్కడ ఉందని చూస్తే వెనకెక్కడో ఉన్న గ్రాండ్ ఫాదర్ ఎలుక చక్కగా నవ్వుతూ వాళ్ళ వంక చూసి దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ లర్నింగ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఈ ఉదాహరణ నాకు ఇంగ్లీష్కి బాగా సరిపోతుందని అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనకు బాగా ఉపయోగపడే భాష ఇంగ్లీష్ సో ఫంక్షనల్ గ్రామర్తో మొదలుపెట్టి ఫంక్షనల్ ఇంగ్లీష్కి వెళ్ళి అక్కడి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చూస్తూ తరువాత ఇంటర్వ్యూ ప్రాసెస్కి సంబంధించిన లాంగ్వేజ్కి సం లాంగ్వేజ్ విషయాలను కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకే సో షల్ వి గో ఇన్ ఐ హ్యావ్ టైటిల్ దిస్ యాజ్ ది అదర్ టంగ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంగ్లీష్ ఈజ్ అ ఫన్నీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇస్ అ పారాడాక్సికల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఎన్ని రూల్స్ ఉంటాయి అన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇవి చాలా మంది చాలా ఇంగ్లీష్ మాస్టర్లు మనకి స్కూల్ టైంలో చెప్పు ఉంటారు ఉదాహరణకు కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇది ఒక పోయము నేను రాసిందేం కాదు కానీ క్లాసుల్లో బాగా ఉపయోగించుకోకపోయేము ద ఫ్లోరల్ ఆఫ్ బాక్స్ ఈజ్ బాక్సెస్ అంతే కదా బాక్స్కి ఫ్లోరల్ బాక్సెస్ కానీ ఆక్స్కి ఫ్లోరల్ ఆక్సెస్ కాదు ఆక్సిజన్ సాధారణంగా అయితే బాక్స్ బాక్సెస్ అయినప్పుడు ఆక్స్ కూడా ఆక్సెస్ అవ్వాలి చాలా భాషల్లో అలాగే ఉంటుంది ఫ్లోరల్ మారదు కానీ ఇక్కడ మాత్రం ఇంగ్లీష్లో మాత్రం చాలా ఇలాంటి తింగరి ఆన్సర్స్ చాలా ఉంటాయి ఆన్సర్స్ తింగరి అవ్వచ్చు కానీ ఒకసారి మనం మాట్లాడడం మొదలు పెడితే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే జనాలు మనకిచ్చే రెస్పెక్టు కూడా అదే విధంగా ఉంటుంది ఇఫ్ ద ఫ్లోరల్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ మెన్ వై వై షుడ్ ద ఫ్లోరల్ ఆఫ్ ప్యాన్ బీ కాల్డ్ పెన్ మ్యాన్ ఫ్లోరల్ మెన్ అయినప్పుడు ప్యాన్ ఫ్లోరల్ పెన్ అవ్వాలి కదా అన్నది లాజిక్ అక్కడ మీకు తెలుసు ప్యాన్ ఫ్లోరల్ పెన్ కాదు పెన్ వేరు ప్యాన్ వేరు ఫుట్కి ఫ్లోరల్ ఏమో ఫీట్ నెక్స్ట్ లైన్లో చూడండి ఫుట్కి ఫ్లోరల్ ఫీట్ కానీ బూట్కి ఫ్లోరల్ బీట్ కాదు ఆ రూల్ ప్రకారం చూస్తే అవ్వాలి అవ్వదు టూత్కి ఫ్లోరల్ టీత్ అయినప్పుడు బూత్కి ఫ్లోరల్లు బీత్ అవ్వదు సేమ్ సో ఒక రూల్ నేర్చుకుని మనకి ఇంగ్లీష్ వచ్చేసి నన్ను అనలేం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి నెక్స్ట్ ఆన్సర్ చూడండి వన్ మేబీ దాట్ ఒక ఒక ఒకదాన్ని సూచించేటప్పుడు దట్ అనొచ్చు మనం త్రీని దోజ్ అంటాం త్రీ అవ్వచ్చు టూ అవ్వచ్చు దోజ్ అంటాం కానీ హ్యాట్ని హోజ్ అని అనం హ్యాట్స్ అంటాం ఫ్లోరల్ ఆఫ్ క్యాటీస్ క్యాట్స్ కోజ్ కాదు దోజు హోజ్ కోజ్ కాదు బ్రదర్కి ఫ్లోరల్ బ్రదర్స్ ఉంటుంది బ్రెద్రెన్ ఉంటుంది కానీ మదర్ ఫ్లోరల్ మెథరెన్ కాదు మదర్సే ఒకటే నెక్స్ట్ చూడండి మాస్కలిన్ ప్రొనౌన్స్ని హి హిజ్ హిమ్ అంటాం కానీ ఫెమిలిన్ ఫ్లోరల్స్ని షీ షిజ్ షిమ్ అన్నా షీ హర్ హర్స్ హర్ అంటాం అంతే లేదా హర్స్ అన్న మీనింగ్తో కూడా వాడొచ్చు ఇక్కడ మాత్రం షీ హర్ హర్ అంతే సో జాగ్రత్త గమనిస్తే ఇంగ్లీష్ అనేది చాలా క్రేజీ లాంగ్వేజ్ ఎగ్ ప్లాంట్లో ఎగ్ ఉండదు హ్యామ్ బర్గర్లో హ్యామ్ ఉండదు పైనాపిల్లో యాపిల్ ఉండదు పైన్ ఉండదు ఇంగ్లీష్ మఫిన్స్ అని మనం ఏమైతే పిలుస్తామో వాటిని ఇంగ్లాండ్లో తయారు చేయలేదు ఓకే ఇలాంటి పారాడాక్స్లు మనకి ఇంగ్లీష్లో చాలా కనిపిస్తూ ఉంటాయి క్విక్ అండ్ చాలా స్లోగా పనిచేస్తుంది బాక్సింగ్ రింగ్స్ అంటాం కానీ అవి చాలా స్క్వేర్ షేప్లో ఉంటాయి అంటే ఒరిజినల్ రింగ్స్లో ఉండే అనేది హిస్టరీ చెప్తుంది మనకి కానీ బాక్సింగ్ రింగ్స్ అంటాం ఇప్పుడు అవి స్క్వేర్ షేప్లో ఉంటుంది గినియా పిగ్ ఈజ్ నేదర్ ఫ్రమ్ గినియా నార్ ఈజ్ ఇట్ ఎ పిగ్ అది పిగ్ కాదు గినియా నుంచి వచ్చింది కాదు రైటర్స్ రాస్తారు రైటర్స్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ స్టాంజా చూడండి రైటర్స్ రైట్ బట్ ఫింగర్స్ డోంట్ ఫింగ్ గ్రోసర్స్ డోంట్ గ్రోస్ అండ్ హ్యామర్స్ డోంట్ హ్యామ్ ఓకే నెక్స్ట్ స్టాంజా ఇఫ్ టీచర్స్ టాట్ వై డి ప్రీచర్స్ ప్రాట్ టీచర్స్ టాట్ అని అంటాం ప్రీచర్స్ ప్రాట్ అని అనౌం అన్నిటికన్నా నెక్స్ట్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇఫ్ ఎ వెజిటేరియన్ ఈట్స్ వెజిటబుల్స్ వాట్ ఆజ్ ఎ హ్యూమానిటేరియన్ ఈట్ ఆ సింపుల్ లాజిక్ ప్రకారం హ్యుమానిటేరియన్ షుడ్ ఈట్ హ్యూమన్స్ బట్ ఇట్స్ నాట్ దాట్ కేస్ సో ఇన్ వాట్ ఆర్ ద లాంగ్వేజ్ డూ పీపుల్ రిసైట్ అట్ ఎ ప్లే అండ్ ప్లే అట్ ఎ రిసైటల్ చూడండి ఎంత పన్ను ఉంటుందో ఆ ప్లే ఆఫ్ వర్డ్స్ వి రిసైట్ అట్ ఎ ప్లే అండ్ ప్లే అట్ ఎ రిసైటల్ వి ప్లే అట్ ఎ ప్లే అండ్ రిసైట్ ఎట్ ఎ రిసైటల్ అని అన్నాం మనం

వైల్ అవేస్ వైస్ మ్యాన్ అండ్ వైస్ గై ఆర్ ఆపోజిట్స్ ఓకే అబ్రివేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు మ్యాథమెటిక్స్ సమ్స్ చేసేటప్పుడు చూస్తాం ఎగ్జాంపుల్కి ఈఎక్స్ అంటాం అది యాక్చువల్గా అది ఎగ్జాంపుల్ ఎక్సెస్ ఈఎక్స్ అంటే ఎక్ససైజ్ అవుతుంది ఎగ్జాంపుల్ ఈజ్ ఈజీ ఎగ్జాంపుల్కి రాక్సియా మనం చాలాసార్లు మ్యాథమెటిక్స్లో ఈఎక్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ రాసుకుంటూ వెళ్ళిపోతాం ద షార్టెస్ట్ వర్డ్స్ ద షార్టెస్ట్ వర్డ్స్ ఆర్ ఏ అండ్ ఐ

ఇది మొదటి ప్రశ్న ఇది నేర్చుకోగలుగుతాము మన జాగ్రత్తగా గమనిస్తే దానికి ఆన్సరు ఎస్ వీ కెన్ వీ కెన్ ఆల్వేస్ లర్న్ దట్ మనం నేర్చుకోవాలన్న కాన్ఫిడెన్స్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది బేసిక్గా ఏంటంటే చాలామంది నేర్చుకున్నారు మనకన్నా ముందు సో ఇఫ్ ఎక్స్ వైజ్ అడ్ కెన్ లర్న్ ఏ లాంగ్వేజ్ ఈవెన్ ది యాదర్స్ కెన్ లెర్న్ లర్న్ ఏ లాంగ్వేజ్ నేను చెప్పాను నా గురించి తెలుగు మీడియంలో చదువుకున్నాను నేను కానీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ చేశాను దాంట్లోనే పిహెచ్డి చేశాను ఒక ట్వంటీ వన్ ఇయర్స్గా ఇంగ్లీష్ పడాలి చెప్తున్నాను నాలంటి వాళ్ళు చాలామంది ఉంటారు టోటల్గా తెలుగు మీడియం చదివి కూడా ఇంగ్లీష్లో మంచి కెరియర్ సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు నా కలీగ్స్ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు సో కెన్ వి లర్న్ టు రైట్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ ఎస్ కానీ దాన్ని ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటంటే మీరు గమనిస్తే దిస్ ఈస్ ద మెథడ్ విఆర్ స్పీకింగ్ అబౌట్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మై డియర్ ఫ్రెండ్స్ మీకు తెలుసుకెళ్ళా సార్ డబ్ల్యూ అంటే లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ మనం తెలుగు అలాగే నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి తెలుగు విన్నాం వి లిసన్ స్పోక్ రెండు ప్యారలల్గా జరిగినాయి మీరు గమనిస్తే ఈ రెండు చాలా పేర్లగా జరిగినాయి మనం విన్నాం మాట్లాడాం విన్నాం మాట్లాడు రీడింగ్ రైటింగు త్రీ త్రీ ఇయర్స్కు ఫోర్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కి వచ్చిందంతే సో భాష స్పోకెన్ లాంగ్వేజ్ మనం నేర్చేసుకున్నాం తెలుగు ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం అది రివర్స్ అయిపోయింది యాక్చువల్గా మీరు గమనిస్తే ఎగ్జాక్ట్గా ఇలా జరిగిందని చెప్పలేము కానీ ఈ స్పీకింగ్ అన్నది అసలు చాలామంది బీటెక్ వచ్చేంత వరకు కూడా స్పీకింగ్ చేయరు డిగ్రీ వచ్చినా కూడా స్పీకింగ్ ఫస్ట్ టైం స్టీవ్ ఇంజనీర్ మాట్లాడిన వాళ్ళు డిగ్రీకి వచ్చిన తర్వాత మేబీ ఆ సెమినార్స్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అదే డిగ్రీలో బీకామ్ బిఏ లాంటి వాటిలో అది కూడా ఉండకపోవచ్చు మేబీ బిఎస్సీలో పెట్టుండొచ్చు సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే ఒక భాషని ఎల్ఎస్ఆర్డబ్ల్యూ ఆ సీక్వెన్స్లో నేర్చుకుంటారో చాలా త్వరగా నేర్చుకుంటారు ఎవరైతే భాషని ఆ భాషలో ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో ఎస్ని లాస్ట్కి వచ్చేస్తుందో వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతుంది అప్పుడే మనం ఒక సర్టన్ ఏజ్ వచ్చినా కూడా మన అవసరాన్ని బట్టి మనం ప్రత్యేకంగా ఈ ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం స్పీకింగ్ అన్న పోర్షను చాలా లేటుగా చేస్తాం అలాగని రీడింగ్ అండ్ రైటింగ్ బాగా ఉంటుందంటే అది కూడా మన స్ట్రగుల్ అవుతూ ఉంటాం స్పెషల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో నా వీడియోస్ ద్వారా నేను చేయబోయే ప్రయత్నం ఇదే ఈ రీడింగ్ అండ్ రైటింగ్తో పాటు లిజనింగ్ స్పీకింగ్ పెట్టి నెమ్మదిగా ఇంగ్లీష్ గ్రామర్లో ఫంక్షనల్ గ్రామర్ నేర్చుకుంటూ తర్వాత ఫంక్షనల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంగ్లీషు క్యాంపస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంగ్లీషు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఈ వీడియోల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గుర్తుపెట్టుకోండి భాష అనేది తెలుగైనా ఇంగ్లీష్ అయినా కన్నడమైనా ఏ భాష అయినా సరే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఈ రెండు ఇది నేను చెప్పింది కాదు జనరల్గా అందరూ మాట్లాడేది ఇంటెలిజిబిలిటీ మనం మాట్లాడే భాష ఎదుటి అర్థం కావాలి నువ్వు అమెరికన్ అసెంట్ తీసుకొచ్చి నీ ఏరియాలో మాట్లాడేది వర్కౌట్ కాదు నీ వీడు పెద్ద ఇస్తున్నాడు రా అని అంటారు పోస్ కొడుతున్నారంటారు సో నువ్వు మాట్లాడే భాష పరిస్థితి తగ్గట్టు ఉండాలి నీకెంత భాష భాషైనా రావచ్చు కానీ పరిస్థితి తగ్గట్టు నీ భాషను నువ్వు మార్చుకోకపోతే యూ విల్ బీ యూర్ ఎస్ ఎ స్పీకర్ రెండోది మీరు గమనిస్తే యాక్సెప్టబిలిటీ ఉండాలి మన జనరల్గా ఇప్పుడు టిక్ టాక్ వీడియోస్లో బాగా ఫేమస్ అయిపోయిన ఒక కాన్సెప్ట్ మీకు తెలుసు మంచు లక్ష్మి గారి ఆడి కారు ఆడి కారు అలాంటి అమెరికన్ అసెంట్లో ఎక్స్ప్రెస్ చేస్తుందని మనవాళ్ళు దాన్ని చాలా ఈజీగా ఫుల్ చేస్తారు కానీ యాక్చువల్గా షీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ ఆవిడ తెలుగులో చెప్పడం వల్ల కొంచెం ఫన్నీగా ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచో నేర్చుకున్న అలవాటు పోదు కదా సో జస్ట్ కమ్బ్యాక్ ఇంటెలిజిబిలిటీ యాక్సెప్టబిలిటీ మనం నేర్చుకునే గ్రామర్లో నేర్చుకోబోయే ఫంక్షనల్ ఇంగ్లీష్లో మనం రేపు మాట్లాడబోయే ఒక యాక్సెంట్ అవ్వచ్చు అస్సెంట్ అవ్వచ్చు బ్రిటిష్ యాక్సెంట్ అమెరికన్ అస్సెంట్ ఏదైనా కానీ జనాలకు అర్థమయ్యేటట్లు జనాలందరూ అందరూ యాక్సెప్ట్ చేసేటట్లు చేస్తూనే మన మార్క్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు సో ఈ ప్రయత్నంలో నేను చేయబోతున్న లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ ఆంగ్ల భాష నేర్చుకుందాం రండి అన్న సిరీస్ వీడియోలందరికీ మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాను థ్యాంక్ యూ